రైట్. మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకే మనము దేవుడు మనకి సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. మరి మొదటి కొరింథీలు, మరి అపొస్తలుని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి కొరింథీ పత్రికలో 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. మీరు గమనించాలి కొన్ని వాక్యాలు. మనం తరచుగా మనం ఇలాంటివి కొన్ని తరచుగా మనం చదువుతూనే ఉంటాం, లేకపోతే వాటి మీద అనేకమైన విస్తారమైన ఉపదేశాలు కూడా మనం వింటూ ఉంటాం. అయితే మనం అది సరిగ్గా కానీ మనం పట్టుకోకపోతే అందులో ఉంటున్నాక సారం మిస్ అయిపోతుంది. అందులో ఉంటున్నాక దేవుడు మన పట్ల లేకపోతే మనకు నేర్పించవలసిన విషయాన్ని అది మీరు గ్రహించకపోతే ఆ వాక్యానికి అర్థం లేదు, అది మన జీవితంలో ఫలింపుకి ఎంతకి కూడా రాదు. కనుక ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని ఇక్కడ అపోస్తల పౌలు గారు మరి కొరింథీ సంఘానికి ఉద్దేశించి చెబుతున్న ఒక మాట. అయితే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ అడ్రెస్సింగ్ ఎలా చేస్తున్నాడు, కాగా అంటున్నాడు. ఈ కాగా అంటే సో ఇలాంటివి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయినను, కాగా, అందుచేత ఇలాంటి యొక్క పదాలు అంటే ముందేదో జరిగింది దానిని బట్టి, అవును అందువలన నేను ఇలా చెప్తున్నాను అని ఒక భావం వస్తుంటుంది. కనుక ఈ కొరింథీ సంఘానికి అడ్రస్ చేస్తున్నాడు ఆయన, ఈ యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నాడు. అయితే చూడండి, కాగా అనేది ఒక ఒక విధంగా ఆ యొక్క పదంకి మనం దాని గురించి తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ చూస్తే నా ప్రియ సహోదరులారా అని అడ్రస్ చేస్తున్నాడు, ఏ విధంగా వారి సంబోధిస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఒక విషయం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఈ విధంగా నా ప్రియ సహోదరులారా అని ఇక్కడ సంబోధిస్తున్నాడంటే ఒకసారి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరి ఈ యొక్క కొరింథీ సంఘానికి మరి పౌలు గారికి వారి మధ్యలో ఉన్న ఒక సంబంధాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. సో సాధారణంగా ఇప్పట్లో వారైతే ఏం చేస్తారంటే, ఎస్పెషలీ ఇక పొలిటీషియన్స్ అయిన రాజకీయవేత్తలు అయితే ఇలాగా ప్రియ సహోదరి, సహోదరుడా, లేకపోతే బ్రదర్స్ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో అలా మాట్లాడుతూ ఉంటారు, తప్పేం కాదు. కానీ ఇక్కడ ఈ యొక్క పౌలు గారు చేస్తున్న సంబోధన మనం చూస్తే, అంటే మీరు నేను కూడా ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వల్, మనందరం కూడా ఒకటే, మనందరం కూడా ఒక సహోదరుల వలె ఉంటున్నాము అని ఆయన తెలియజేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇందులో ప్రధానమైన మూడు విషయాలు ఈరోజు మనం గ్రహించి దాని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని మనం నేర్చుకుంటే ఈ దినము అయిపోయినట్లే, ఈ యొక్క ప్రార్థన కూడిక ముగిసిపోతుంది. అయితే ఇందులో మూడు విషయాలు మనం గమనిస్తే, ఇందులో చూడండి మొట్టమొదటిది ప్రియ సహోదరులారా అని ఆయన మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ వారి ఇరువురు మధ్యలో కూడా మంచి సంబంధం ఉన్నట్టుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. అలాగే మీరు స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి చెందండి, లేకపోతే ఇలా కలిగి ఉండాలి అని ఆయన చెబుతున్న మాటలో, అంటే ఇందులో ఒక ఒక బాధ్యతను కూడా మనకి ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఆయన సంబోధించిన ఒక పదము, ఆ పద ప్రయోగాన్ని మనం గమనిస్తే వారిరువురు మధ్యలో మంచి యొక్క బాండేజ్ ఉంది, ఒక మంచి రిలేషన్ ఉంది అని తెలియజేస్తూ దానితో పాటు కూడా ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అంటే ఈ సంఘానికి ఆయన తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ మీ పట్ల మీ మీద మోపబడిన ఒక బాధ్యత కూడా నేను మీకు అప్పగిస్తున్నాను, అది మీకు తెలియజేస్తున్నాడు అని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ బంధములో నుంచి వచ్చిన బాధ్యతను మనము తీసుకోవాలి. అంటే ఒక బాధ్యత ఎప్పుడైతే ఎప్పుడు ఇస్తారంటే, ఒక వ్యక్తిని నమ్మినప్పుడు,
ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి వారిరువురు మధ్యలో మంచి సంబంధం ఉంటున్నప్పుడు ఈ యొక్క పని వీరు చేయగలరు అని ఉద్దేశించి వారు ఏం చేస్తారంటే వారి ఇద్దరు మధ్యలో ఉన్న సంబంధాన్ని బేస్ చేసుకొని వారికి ఒక ఏమిస్తారట ఒక బాధ్యతని అప్పగిస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా అని యొక్క అపొస్తలు పౌలు గారు అడ్రస్ చేస్తూ వారికి ఒక బాధ్యతను కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏంటంటే రిలేషన్షిప్ ఆర్ రిలేషన్స్, ఇంకా రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు కూడా మనము గమనించాలి. ఇంకా ఏమంటాడంటే చూడండి, మీ యొక్క ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని మీరు తెలుసుకోవాలి. అంటే మీరు దేవుని కొరకు ఏదైతే శ్రమ పడుతున్నారో ప్రయాసపడుతున్నారో అది ఎంత మాత్రము వృధాగా పోదు, అది వ్యర్థము కాదు అని ఆయన తెలియచేస్తున్నాడు. అంటే దాని ద్వారా మనకి ఏమి ఉంటుందంట, మనకు ఒక బహుమానము కూడా ఆయన ఇస్తాడంట. అంటే చూడండి, సిరులను కదలిని వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఒకవేళ కానీ మీరు కానీ ఇది కానీ చేయగలిగితే మీకేముంటుందట, మీరు ఖచ్చితంగా దేవుని విషయంలో కానీ మీరు కదలకుండా స్థిరులుగా కానీ ఉండగలిగితే మీకు ఒక ఆసక్తికరమైన ఒక విషయం కూడా మీకు తెలియజేస్తారని ఆయన ఇక్కడ మనకు చెప్తున్నాడు. అంటే నిజంగా మనం బహుమానం కోరితే ఖచ్చితంగా ఎవరన్నా సరే బహుమానము కోరుకోవాలి అన్నప్పుడు, ఒక ఉదాహరణలో ఒక రన్నింగ్ రేస్ ఉంది అనుకోండి, ఒక కాంపిటీషన్ నడుస్తుంది, ఒక ఎగ్జామ్ నడుస్తుంది, అయితే అందులో ఎవరైతే గెలుస్తారో వారికే, ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వారినే అందరు కూడా అప్రిషియేట్ చేస్తారు, అందరు కూడా మెచ్చుకుంటారు, అందరు కూడా పొగుడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మనం చేసే పనిని బట్టే మనకేముంటుందట, మనకు ఒక బహుమానము ఉంటుందని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ బహుమానం కోరితే మనం ఏం చేయాలంటే ఆ బాధ్యతలను మనము నెరవేర్చాలి. దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలి. ఇంకా ఆ బంధంలోనే అయితే ఆ బాధ్యతలు కూడా నెరవేర్చే క్రమం ఏంటంటే మనము దేవుడికి మనకి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ బంధములో నుంచే మనము బాధ్యతలు స్వీకరించాలి. అంటే ఇది ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా మనం చేసుకోవాలి, లైఫ్ను మనం దేవునితో బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడు లేకుండా నేను చేస్తానంటే అది ఉపయోగం లేదు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు ఈ యొక్క సత్కార్యాలు చేయాలి అని బైబిల్ చాలా స్పష్టంగా యాకోబు పత్రికలో ఎంతో కుకలలుగా మాట్లాడుతుంది. అయితే చేయండి కానీ అది ఏ విధముగా చేయాలో కూడా దేవుని వాక్యమే చెప్తుంది. ఇప్పుడు ఈ యొక్క పొలిటీషియన్స్ లాంటి వారు కానీ, ఇక సెలబ్రిటీస్ హోదా కలిగిన వారు, ఇక ఫిలిం యాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ, లేకపోతే సొసైటీలో మంచి పేరు హోదా కలిగిన వారు, మరి యొక్క పేదలకి వస్త్రదానం కానీ అన్నదానం కానీ, లేకపోతే వారికి ఏదన్నా ఒక మంచి యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నప్పుడు అది అంతా కూడా హర్షణీయమే, అదంతా కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని పొగుడుతారు, మంచిగా భావిస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు రక్షణ కలిగి నువ్వు చేసినప్పుడు, నీకు రక్షణ ఉంటున్నప్పుడు, ఆ రక్షణ ద్వారా నువ్వు చేస్తూ ఈ యొక్క క్రియలు చేసినప్పుడు అట అది ఫలభరితంగా ఉంటుంది. నీకు ఇక్కడే కాదు, నిత్య జీవంలో కూడా నీకేముంటుందట, ఫలం ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వారు అదేమి వారికి అది పట్టదు, వారికి డబ్బు ఉంది కదా, హోదా ఉంది కదా, పేరుంది కదా, కాబట్టి జనాలు నన్ను అందరినీ కూడా నన్ను ఫాలో అవుతున్నారు కదా అని ఆ క్రమంలోనే వారు ఏం చేస్తారంటే మంచిగానే విస్తారంగానే చేస్తూ ఉంటారు. కొంతమంది పేరుకు చేస్తారు, కొంతమంది నిస్వార్థంగానే చేస్తారు. కానీ వారికి అయితే మాత్రం రక్షణ లేకపోతే అది వృధా. అంటే ఇహలోకంలోనే నీకు ఏముంటుందట, సమాధానం ఉంటుంది, లేకపోతే నీకు దానికి తగినాక ఆ ప్రతిఫలము దేవుడు ఇస్తారు. కానీ అది ఎన్నడూ కూడా నిత్యత్వంలో నీకు యాడ్ అవ్వదు. అందుకనే కదా మరి యొక్క అపొస్తలుల గారి 10వ అధ్యాయంలో మనకి ఒక కొర్నేలియ నాకు భక్తుడు కనిపిస్తాడు, శతాధిపతి. మరి ఆయన చేసిన యొక్క ధర్మ కార్యాలు అట దేవుని యొక్క దూత చెప్తుంది, విట్నెస్ చేస్తుంది, మీ యొక్క కార్యాలు ఏమట నాకు మా ఎద్దుకు చేరే, మీరు చేసిన మంచి పనులు అన్ని కూడా వీవర్ రికార్డెడ్, అన్ని బాగున్నాయి. కానీ నీకు ఇంకొకటి కొద్దుగా ఉంది కనుక అక్కడ జపాలో ఒక పాస్టర్ ఉన్నాడు, అతని పేరు పేతురు, వెళ్ళి పిలుచుకో, అతని ద్వారా సువార్త చెప్పించుకో, విషయం తెలుసుకో, ఆ తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది అన్నప్పుడు ఆయన అలానే చేశాడు. అంటే ఆ కాలంలోనే అంత గొప్ప హోదా మంచి యొక్క ర్యాంకింగ్లో ఉంటున్నప్పటికీ కూడా ఆయన చేసిన ఒక మంచి క్రియలే అవన్నీ కూడా, అది కూడా దేవునికి నచ్చినప్పటికీ కూడా అయినను నీకేం కావాలట, ఖచ్చితంగా మనకేముండాలి, రక్షణ ఉండాలి. ఖచ్చితంగా మనకు రక్షణ అనేది ఉండాలి. రక్షణ లేకుండా మనం ఏమి చేసినా అది ఉపయోగం అయితే ఉండదని కూడా ఇక్కడ దేవుడు క్లారిటీ ఇస్తాడు. అయితే మొట్టమొదటి మనం గమనిద్దాం, దేవుడు మనకిచ్చిన మూడు అంశాల్లో మన క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిది మరి రిలేషన్, బంధము,
ఈ యొక్క రిలేషన్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ అసలు మనం అందరం కూడా ఏ బంధము చేత ఇక్కడికి మనము కట్టబడ్డాము, ఏ బంధము చేత మనం ఇక్కడ నిలవబడ్డాము అనేది కూడా అపొస్తలుడైన పౌలు గారు వివరిస్తున్నారు. చూద్దాం మరి ఎఫెసీయుల రాసిన పత్రిక 4:1 చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలట. అంటే ఇక్కడ చూడండి ఏమిటా బంధం అంటే దేవుని వాక్యం అనేక బంధము ద్వారా మనందరం కూడా ఐక్యపరచబడ్డాం. సో ఇక్కడ మనందరం కూడా కూడుకున్న ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నారు, మీరు భక్తి జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనందరం కూడా కూడి చేరి మనము దేని గురించి నేర్చుకుంటున్నాం, ఎవరి గురించి మనం కొనియాడుతున్నాం, దేవుని గురించే. అంటే ఇక్కడ దేవుని మాటలు అంటే ఆ దేవుని వాక్యము ద్వారానే మనం అందరం ఐక్యపరచబడ్డాం, మనం అందరం కూడా ఒక రిలేషన్లోకి వచ్చాం. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఆ దేవుడే లేకపోతే చూడండి, అందుకనే రోమపత్రిక 10:17 అపొస్తలుడు పౌలు గారు చెప్పిన మాట కాగా వినటి వలన విశ్వాసమట. అది ఎవరి గురించట? క్రీస్తుని గురించి కదండి. అంటే మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు, మనకు బంధుమిత్రులు అందరం కలుసుకొని చక్కగా ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవచ్చు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చేసుకోవచ్చు, స్నేహితులు కలుసుకోవచ్చు, అన్ని కూడా ఇట్స్ ఓకే ఫైన్. కానీ వాటి ద్వారా ఎన్నడూ కూడా మీ మధ్యలో విశ్వాసము బలపరచబడదు. ఎందుకంటే ఇక లోక సంబంధమైన విషయాల గురించి మీరు దినమెల్లా మీరు మాట్లాడుకున్న దాని వల్ల ప్రయోజనం లేదు. కానీ మీరు దేవుని గురించి విన్న రెండు మాటలు అన్నా సరే సరిగ్గా వింటే దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మీలో ఏమి ఉత్పత్తి అవుతుందట? విశ్వాసము కలుగుతుందట. అంటే వినటి వలన విశ్వాసము, అది క్రీస్తుని గురించి. అంటే దేవుని గురించి మనం, అందుకనే ఇక్కడ మనకి సంఘం అవసరం, అందుకనే మనకి సహవాసం అవసరం, అందుకనే మనకి ఈ యొక్క భక్తి అవసరము, అందుకనే ఒక భక్తి యొక్క వాక్యం అనే బంధము చేత ఆత్మ చేత మనం ఐక్యపరచబడ్డాము. మనందరం కూడా ఇక్కడ కలిసి కూడుకున్నామంటే, మనందరం కూడా ఒక బంధములో ఉన్నామంటే అది దేవునిని బట్టి. మన మధ్యలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. కనుక ఆ దేవుని బట్టి మనందరం కూడా ఐక్యపరచబడ్డాము. కనుక ఇక్కడ లేఖనపరమైన ఐక్యత ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నా ప్రియ సహోదరులారా అని యొక్క సంబోధన స్టార్టింగ్ లో చూస్తే కాగా నా ప్రియ సహోదరులారా అని ఆయన చెబుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఆయన అంటే దీని యొక్క అర్థం ముందే మనం మాట్లాడుకున్నాం, అంటే వీఆర్ ఆల్ బ్రదర్స్ కదా, మనందరము సహోదరులు సహోదరులము అని ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో అంటే బ్రదర్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా క్లోజ్గా ఉంటుంది కదా, అంటే ఇంకా దెర్ ఇస్ నో హైడ్ అండ్ సీక్ ఉండదు, అన్నీ కూడా ఓపెన్గా ఉంటారు, చాలా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. వాళ్ళ ఫ్లాస్ ఉన్నా సరే, వాళ్ళలో ఏమైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా అవి కూడా అన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే ఈ విధంగా ఉంటుంది వారి రిలేషన్ మధ్యలో. అయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు వారికి ఆయనకు ఉన్నది చాలా ఉన్నతమైన స్థానం, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి బైబిల్ ప్రకారంగా మనం చూస్తే. మరి అలాంటి వ్యక్తి ఈ యొక్క కొరింది సంఘానికి వెళ్ళి ఆ వారిని ఈ విధంగా సంబోధించడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మనం చదువుకున్నాక మూలవాక్యము 15:15 మనం చదువుకున్నాం కదా, అంటే ఈ యొక్క 15 వచ్చే రాక మునుపు వరకు కూడా ఈ యొక్క మొదటి 14 వారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. వాటిని త్వర త్వరగా మనం ట్రై చేద్దాం చూడడానికి. అయితే వారు ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరండి? ఈ యొక్క కొరింథీయులు, ఈ యొక్క కొరింది అనే పట్టణ వాసులు వారు ఆధ్యాత్మికంగా దిగజారిపోయారు. దేర్ అయిన స్పిరిచువల్ డ్రైనెస్. ఎవరు? ఈ కొరింది సంఘం వారు. అయితే వారిని గురించి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 1 కానీ మనం కానీ గమనిస్తే ఇంకా 3 కూడా, మరి 1 కొరింది 3:1 ఒకసారి చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. సో 1 కొరింథీయులు 3:1 ఇక్కడ మనకి చాలా చాలా క్లియర్గా మనకి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులే అయిన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అంటున్నాడు. అంటే ఇక్కడ అపొస్తలుడు పౌలు గారు ఆయన అంటున్నారు, నేను మీతో నేను ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు.
అక్కడ చూస్తే, సో ఇక్కడ ఆయన బోధిస్తున్నప్పుడు, ఈ యొక్క అపొస్తలు పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఆయన కొంచెం హీ వాజ్ అఫెండెడ్, అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎవరితోని? ఇక కొరింది సంఘవాసులతో మాట్లాడుతున్నప్పుడు, బాబు నేను మీతోని జనరల్గా నేను ఆత్మీయంగా ఉన్నతంగా ఎదిగిన వారితో నేను ఏ రీతిలో నేను మాట్లాడుతానో ఆ రీతిలో నేను మాట్లాడలేకపోతున్నాను మీతో, కారణం ఏంటో తెలుసా? నేను మీరు శరీర సంబంధులు, మీరు ఆత్మీయులతో ఉంటున్నప్పుడు వారితో నాకున్న సంబంధం కానీ లేకపోతే నాకున్న ఆత్మ నడిపింపు వేరు, కానీ నేను ఇది మాట్లాడలేకపోతున్నాను. అయినను ఏం చేస్తున్నాడట, అయితే క్రీస్తునందు పసిపెట్టిలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే మీరు ఇంకా ఎదగలేదు, మీకు ఇంకా విషయం తెలీదు, మీరు ఇంకా పసిపెట్టలే క్రీస్తులో, కనుక అందు నిమిత్తం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధులతో నేను మాట్లాడినప్పుడు చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడతాను, అలాగే అనేకమైన మర్మయుక్తమైన మాటలు నేను చెప్తాను, కానీ అవేవి మీకు ఎక్కి సావు. ఎందుకంటే మీరు శరీర సంబంధులే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క 15 అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఉంది, కానీ ముందు 14 అధ్యాయాల్లో మనం చూసుకుంటే అక్కడంతా కూడా వారు ఏ యొక్క పతన స్థితిలో ఉన్నారు, వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా అపొస్తలు పౌలు గారు వారిని ఏ రీతిలో ఆయన సంబోధిస్తున్నాడు అనేది మనం తీసుకోవాలి. కాగా నా ప్రియ సహోదరులారా అంటున్నాడు, అంటే వారి దేనికి అర్హులు కాదు, అసలు పౌలు గారితో కనీసం నుంచొని మాట్లాడడానికి కూడా వాళ్ళు అర్హులు కాదు, ఎవరి కొరింది సంఘవాసులు. ఎందుకంటే ఆయన అంతో ఉన్నతమైన వాడు, దేవుని చేత నడిపించబడుతున్న ఒక గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. అలాంటి వారిని ఏం చేస్తున్నాడట, మీరు నేను ఆల్మోస్ట్ ఈక్వల్, మనందరం కూడా సహోదరులమే అని ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. కాబట్టి ఇంకా 5 అధ్యాయంలో కూడా చూస్తే, మొదటి కొరింది 5 అధ్యాయం 1 వచనంలో కూడా చూస్తే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులనైనను జరగదు. చూడండి, అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి, కొరింది సంఘవాసుల యొక్క హిస్టరీ ఇదంతా కూడా మొట్టమొదట మనం అక్కడ పరిశీలన చేసిన దాంట్లో వారు శరీర సంబంధులుగా ఉన్నారు, ఎందుకంటే వారు ఆత్మీయ సంబంధులుగా లేరు, ఆత్మీయ విషయాలు వారికి అర్థం కాదు. ఇక్కడ ఏమున్నదట, ఇక్కడ జారత్వం ఉందట వారిలో, పరిస్థితి అసలు సరిగ్గా లేదు. కనుక వారు ఏ రీతిలో ఉన్నారంటే, వారు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అందువలన వారిని గురించి చెప్తున్నారు, మీరు ఈ స్థితిలో ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా, వారి యొక్క పరిస్థితిని వారికి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారితో అపొస్తలు పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం ఏంటట, నా ప్రియ సహోదరులారా అని వారిని ఎంతో ప్రేమతో వారిని చేర్చుకుంటూ వారిలో ఉంటున్న అనేకమనేక తప్పులు ఉన్నప్పటికీ కూడా వారిని అలా కలుపుకొని వారు ఆయన మాట్లాడుతున్న సందర్భాలు. అంటే ఈ కొరింది గురించి నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, అనేకమైన మర్మాలన్నీ కూడా ఈ కొరింది పట్టణవాసులైన సంఘస్థులకే ఈ యొక్క అపొస్తలు పౌలు బోధించాడు. అందులోనే 2 పత్రికలు రాశాడు, 1 కొరింది, 2 కొరింది, అంటే విస్తారంగా వారికి నేర్పించాడు వారికి. కనుక మనం అర్థం చేసుకోవాలి ఒక విషయం ఏంటంటే, చిన్న సంఘమైన మాసిదోనియా సంఘాన్ని దేవుడు ఏం చేశాడట, ఎంతగానో మెచ్చుకున్నాడు. పైపెచ్చి ఏమంటాడంటే, మాసిదోనియా సంఘానికి ఉన్న కృప మీకు కూడా కలగాలి, రావాలి అని కొరింది సంఘాన్ని చెప్పినప్పుడు వారికి ఏం అర్థం కాలేదు. అదేంటి, ఎందుకంటే అప్పట్లో ఉన్న ఎఫెస్సి కానీ, ఫిలిప్పి కానీ, ఒక కొలస్సి కానీ, గలతి కానీ, ఇలాంటి సంఘాలన్నింటిలో కూడా తలమానికంగా ఉన్నది ఈ యొక్క కొరింది సంఘం, ఈ యొక్క కొరింది పట్టణం. పెద్ద పట్టణము, ఇంకా చాలా రిచ్ ఫెలోస్ అనమాట అందరూ కూడా, ఇందులోనే ఇక కొరింది సంఘంలో ఉన్నవారు. వారు వాళ్ళు ఎంతో గొప్పవారని వారు ఫీల్ అయిపోతున్నారు, కానీ వారికి ఇన్ని లోపాలు ఉన్నాయి. పైపెచ్చు చిన్న సంఘమైనది, దరిద్రంగా ఉన్న సంఘం, అంటే ధనములో చాలా దారిద్రతో అనుభవిస్తున్న వారు యొక్క మాసిదోనియా సంఘం. వారు దాతృత్వం కలిగిన వారు కూడా అట, అంటే వారికి తినడానికే సరిగ్గా తిండి కూడా లేని పరిస్థితుల్లో కూడా దేవునికి ఇచ్చే దాంట్లో చాలా ఉదార స్వభావం కలిగిన వారి యొక్క మాసిదోనియా. దాని గురించి కూడా మనం విన్నాం చాలా కాలం కిందట. కనుక అందుకని వారిని కంపేర్ చేస్తూ ఒక పోలికగా చెప్తున్నప్పుడు వారికి అర్థం కాలేదు, అదేంటి మేమేంటి, మేము ఎంతో రిచ్ కదా అనుకుంటే అసలు ఏమీ లేదు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అన్నీ కూడా వాళ్ళు ఉన్నాక అనేక తప్పులు ఉన్నాయి. జారత్వం ఉందట, శరీర సంబంధాలట, ఆత్మీయ స్థితిలో వారు లేరట, పతన స్థితిలో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా అపొస్తలు పౌలు గారు అంటున్నారు, కాగా నా ప్రియ సహోదరులారా అని వారిని ఈ విధంగా ఆయన
మాట్లాడుతున్నాడు. అంతేకాదు మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూస్తే, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. రైట్, ఇక్కడ కూడా చూడండి, అంటే వారి యొక్క వివాహ సంబంధాలని ఏ విధంగా పరిరక్షించుకోవాలో కూడా వారు తెలియని యొక్క దౌర్భాగ్య స్థితులు ఎవరున్నారట, ఈ యొక్క కొరింథీ సంఘవాసులు ఉన్నారు. అంటే ఈ యొక్క వివాహానికి అసలు ప్రాధాన్యత ఏంటి అనేది కూడా వారికి తెలియదు. సో ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అన్నమాట. ఒక క్రమం, ఒక పద్ధతి వారికి ఆ రీతుల్లో లేదు ఆ రోజుల్లో. వాళ్ళంతటినీ కూడా, అంటే వారికి ఉన్న తప్పులన్నిటి కూడా సరిచేసుకుంటూ వస్తున్నాడు ఎక్కడ, ఇక అపోస్తలు పోవాలి. అంటే ఇప్పుడు కొరింది సంఘంలో ఏముంది అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం 15వ అధ్యాయంలో మనం మూలవాక్యంగా ధ్యానిస్తున్నాం కదా. ఇక్కడ ఈ 3 విషయాలు మనం మాట్లాడుతున్నాం, కానీ ఇక 14వ అధ్యాయంలో కూడా ఉన్న ఫ్లాస్ ఇవన్నీ కూడా, 3వ 5వ అధ్యాయంలో అలా ఉన్నారు, 5లో ఇలా ఉన్నారు, 7లో ఇలా ఉన్నారు. వారికి వివాహ సంబంధం గురించి రూల్స్ ఏ విధంగా చూసుకోవాలి, భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, లేకపోతే ఆ సంబంధం ఎలా ఉండాలి, అది ఎలా మెయింటైన్, ఇవేవి కూడా సరైన రీతిలో ఒక అవగాహన లేని యొక్క వారిలాగా కనిపిస్తున్నారు. వారి అజ్ఞానంతో వారి యొక్క వివాహ సంబంధాలని కూడా వారు పాడి చేసుకున్న సందర్భాల్లో కూడా అపోస్తలు పౌలు గారు వారికి తెలియజేస్తున్నారు. అంటే కుటుంబ వ్యవస్థని సరిగ్గా కట్టుకోలేని యొక్క స్థితిలో కూడా ఇక కొరింథీ సంఘవాసులు ఉన్నారు. అలాగే మనం చూస్తే 8వ అధ్యాయంలో చూస్తే, మొదటి కొరింథీ 8వ అధ్యాయము 1 అలాగే 7వ వచనాన్ని చదివితే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. చూడండి కూడా, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇక్కడ కూడా ఈ 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే వారిలో వారు ఏ రీతిలో ఉంటున్నారు, వారి ఏ రీతిలో వారు ముందుకు వెళ్తున్నారంటే, విగ్రహ అర్పితమైన నైవేద్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని కూడా వాళ్ళు తినేస్తున్నారట. వారు అలాంటి స్థితిలో ఉన్నారన్నమాట. వారికి సరైన అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నమాట ఈ యొక్క కొరింది యొక్క పట్టణం అయిన ఈ యొక్క సంఘం వారు. కనుక వారి గురించి కూడా పౌల్ గారు ఇలాంటి వారిని, అసలు వాస్తవంగా దేవుడికి ఇష్టం లేనిది ఏంటట, మొట్టమొదటిది కదా, అసలు విగ్రహారాధన అంటేనే దేవునికి ఇష్టం లేదు. పాత నిబంధన అంతా కూడా దాన్ని హైలైట్ చేస్తూ అని చెప్పుకునే వస్తున్నాడు కదా, నేనే దేవుని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే ఆజ్ఞలు కూడా ఇవ్వబడిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా వీరు చూడ విగ్రహ అర్పితమైన విషయాల్లో కూడా వారు ఏంటంటే, ఏమాత్రం కూడా వారికి ఒక క్రమం, ఒక భయం లేకుండా కూడా వారి యొక్క భక్తిని వారి ఎంతగా డిఫైల్ చేసుకుంటున్నారంటే అపవిత్రపరచుకుంటున్నారు. కనుక ఇలాంటి వారిని కూడా ఏం చేస్తున్నాడట, వారి శరీర సంబంధులు, వివాహ బంధం పట్ల ఒక కుటుంబ వ్యవస్థని సరిగ్గా మెయింటైన్ చేయలేని వారు, ఇంకా ఆత్మీయంగా పడిపోయిన వారు, ఇంకా ఇక్కడ విగ్రహాలను పూజించి వాటి దగ్గర ఉంటున్నాక నైవేద్యాలను కూడా వారు తినివేస్తున్నారు. ఇలాంటి వారు అందరినీ కూడా అపోస్తలు పౌలు అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఆలోచించండి, మీరు ఒక వ్యక్తిని మంచిగా అడ్రస్ చేయాలంటే వారిలో మీరు ఏం వెతుకుతారు, మంచిని చూసుకుంటారు కదండి. ఆ మంచిని బట్టే ఏదైనా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు. అంతేగాని ఏదన్నా ఇక కొంచెం తేడాగా కనిపించినప్పుడు మీరు ఎంత మాత్రమో వారిని ఇచ్చేయరు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా 11లోని 10లోని అన్నింటిలో కూడా అదే రీతిలోనే మనకి ఉంటాయన్నమాట. ఇంకా మనం 12వ అధ్యాయంలో కూడా చూస్తే, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఇంకా ఇక 12వ అధ్యాయంలోకి వస్తే ఆత్మ వరాల గురించి మాట్లాడుతూ, అరే అసలు మీకు ఇది కూడా తెలియదు, అసలు ఏంటి మీరు అంటే వాటిని వరాలు అనేది ఇవ్వబడుతున్నప్పటికీ కూడా వాటిని పొందుకోవడం తెలీదు, వాడుకోవడం అసలే తెలీదు, ఇలాంటి యొక్క దుస్థితులు మీరు ఉన్నారు, అయినప్పటికీ కూడా నా ప్రియ సహోదరులారా అనే వారిని సంబోధిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కొరింది సంఘం వాసులు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. మీరు ఇంకా మీరు 10వ అధ్యాయం 11లో చూస్తే వారి మధ్యలో ముఠాకక్షలు కూడా ఉన్నాయట, ఒకళ్ళంటే ఒకరికి పడదు, సంఘంలోనే వారికి గలిబిలులు.
ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉండదు, భిన్నమైన అభిప్రాయాలు. ఒకళ్ళంటే ఒకదానికి వారు ఇతరులు ఏకీభవించరు, ఎవరి ద్వారానే వారిలోనే ఉంటుంది అనమాట, ద్వంద్వ వైఖరి ఉంటుంది. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఎవరున్నారట, ఇక కోరింది సంఘవాసులు ఉన్నారు. అయితే ఇలాంటి వారిని అపొస్తలు పౌలు గారు ఎంత కష్టపడి వారందరినీ కూడా సరిచేస్తూ దేవుని యొద్దకు ఆయన్ని వారిని అందరినీ కూడా తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని లేఖన సత్యాలు బోధ మనందరినీ కూడా ఒక బంధములోకి తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఒక ఫ్లాస్ అన్నీ కూడా, ఇలాంటి తప్పిదాలో, ఇలాంటి యొక్క చెడిపోయిన ఒక పరిస్థితుల్లో ఉంటున్న జీవితాలన్నింటినీ కూడా కేవలము లేఖన బంధము ద్వారానే దేవుడు వారే ఐక్యపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా అంతే కదా, మనము కూడా ఒకప్పుడు కూడా ఎఫెసీ రాసిన పత్రిక 5:8 వచ్చిన ప్రకారంగా మనందరం కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నాము. చీకటిలో ఉన్న వారిని దేవుడు మనందరినీ కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని తీసుకుని వచ్చాడు. అవునా కదా? అది ఎవరి ద్వారా? దేవుని వాక్యము ద్వారా మనల్ని కూడా ఐక్యపరిచాడు. అందుకని వాక్యము మన మధ్యలో ఉంటున్నప్పుడు మనం ఏమవుతామట? శుద్ధీకరించబడతాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. అంటే మనకి దేవునికి ఏముండాలంటే ఒక రిలేషన్ ఉండాలి, ఒక బంధము ఏర్పరచబడాలి. కనుక ఈ బంధము కానీ సంపూర్ణముగా ఈ యొక్క బాండింగ్ కానీ బాగుంటే ఏం చేస్తారట? చాలా చక్కగా ముందుకు తీసుకుని వెళ్తారు, ఎక్కడికి? బాధ్యతలు అప్పగించడానికి. కాబట్టి దీని తర్వాత మనం చూస్తే మనకి తెలుసు కదా, ఇక 12 ఉంటున్న ఒక వరాలు, ఎన్ని వరాలు ఉన్నాయండి? ఎన్నట? ఇవన్నీ కూడా ఉన్నాయా మనకి? కొందామా? కొనొచ్చా? కొనొచ్చా? కొనకూడదా? చెప్తున్నాను కదా, ఈ మోగదయ్యాలు బట్టి సస్తున్నారన్నమాట. సమాధానం చెప్పండి, మీరు ఇలా లేట్ చేస్తే లేట్ అయిపోద్ది. కొనగలమా కొనలేమా? మరి ఆ ముక్కు ముందు ఆడొచ్చు కదా. కనుక ఈ యొక్క దేవుడు యొక్క ఆత్మవరాలు మనకిస్తున్నప్పుడు ఆ కొరింది సంఘం వారు గ్రహించలేకపోయారు, పొందుకోలేకపోయారు. వాటిని పొందుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయడం తెలియదు వాళ్ళకి. కానీ ఈ రోజుల్లో మనకి దేవుడు మనకి చాలా స్పష్టమైన వైఖరి మనకి ప్రదర్శిస్తూ మనకి ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఆపరేట్ చేయగలిగిన పరిస్థితుల్లో మనం వచ్చాం. అంటే ఎప్పుడు ఉంటామంటే మనము దేవునితో ఉన్న సంబంధము, మన యొక్క మంచి రిలేషన్లో మనం కొనసాగుతున్నప్పుడట ఖచ్చితంగా ఇవన్నీ మనం పొందుకున్నప్పుడు నెక్స్ట్ మన మీద ఒక మంచి సంపూర్ణమైన నమ్మకం ఏర్పడినప్పుడు దేవుడు మనలను ఏమిస్తాడట, మనకి ఒక బాధ్యతని అప్పగిస్తాడు. సెకండ్ థింగ్ ఏంటట? రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనం నమ్మిన దేవుడు సమతుల్యత కలిగిన దేవుడు. అంటే మనం ఏ రీతిలో మనం దేవుడిని నమ్ముతామో దేవుని నమ్మిన వారు ఎవరు కూడా నష్టపోలేదు. ఏం నష్టపోలేదంటే అందరికీ కూడా ఆయన సమన్యాయం చేసిన దేవుడు. దేవుడు చాలా స్పష్టముగా చక్కగా మనకి న్యాయము చేస్తాడు. ఎవరినైతే దేవుడిగా ఆరాధిస్తున్నామో ఆ దేవుడు మనల్ని ఏం చేస్తారట, సమతుల్యత కలిగిన దేవుడు. సరైన రీతిలో మనల్ని ఏం చేస్తారట, న్యాయం మనకి తీరుస్తాడు. కనుక ద గాడ్ ఆఫ్ బైబిల్ ఇస్ ద గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. కనుక ఆయన చక్కగా, ఆయన అన్యాయస్తుడు కాదు, ఎవరికి కూడా అన్యాయము చేయలేదు. అయితే చాలా మందికి దేవుని యొక్క న్యాయ విధులు అర్థం కాక నిందిస్తుంటారు, దూషిస్తూ ఉంటారు. దేవుడు నాకు ఎప్పుడు కూడా అన్యాయమే చేస్తాడండి, నా పరిస్థితి తెలిసినా కూడా నన్ను ఆశీర్వదించలేదు, నా అప్పులు పోలేదు, నా తెప్పలు పోలేదు, నా ఆరోగ్యం అలాగే ఉంది అంటే అది కేవలం అది మీ అతిక్రమమును బట్టి అది జరిగేది, దేవుడు వలన కలిగినది కాదు. మీరు దేవుడు ఆశించే రీతిలో మీరు లేనప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితులు అలానే ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పిన ఒక ఔషధాన్ని మనము తీసుకోవాలి. అంతేగాని ఆయన చాలా మంది చూడండి, చాలా మందికి తగ్గించాడు. ఎందుకంటే ఆ డాక్టర్ చెప్పినది వాళ్ళు విన్నారు, వేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ చెప్పినవన్నీ వినేసి, అవునండి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి అని చెప్పి ఆయన చెప్పిన మెడిసిన్ని మనం కానీ తీసుకోకపోతే మనకి రోగము ఎప్పటికీ పోదు. కనుక ఆయన నీతిని మనం అనుసరించినప్పుడు, ఆయన నీతిని మనం కలిగి ఉంచినప్పుడు ఆయన ద గాడ్ ఆఫ్ బ్యాలెన్స్ అని తెలుస్తుంది. ఆయన సమతుల్యత కలిగిన దేవుడుగా మీరు అప్పుడు మీరు గుర్తించగలుగుతారు. కనుక మన జీవితంలో ఏమన్నా తప్పిదాలు జరుగుతున్నాయి అంటే అది దేవుడు వలన కాదు, అది మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని బట్టి జరిగేది. మరి ఈ యొక్క గొప్ప సేవకుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? ఒక యోబు. పాత నిబంధన గ్రంథంలో చాలా చక్కగా ఆయన గురించి రాయబడ్డాయి. 42 చాలా చాలా విషయాలు ఉంటాయి.
ఆయన ఎంతగా వ్యక్తిగతంగా మానసికంగా ఎంతో శారీరకంగా కూడా ఎంతో వేదన చెందుతూ ఇబ్బందులు గురైనప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా తన్ను తాను నిందించుకున్నాడు కానీ ఎప్పుడు కూడా దేవుని ఒక మాట ఆయన అన్నట్టు ఎక్కడ మనకి లేదు. చాలా మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కానీ మీ జీవితంలో ఏదైనా చిన్నది ఏమైనా చిన్న తేడా జరిగితే మొట్టమొదటిగా దేవుణ్ణి నిందించడమే, దేవుడి మీద అలగడమే. సాక్ష్యాలు విపరీతంగా చాలా కన్నీటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, దాని సాక్ష్యానికి తగిన జీవితాన్ని ఎవరు కూడా జీవించే పరిస్థితుల్లో లేరు. సంఘానికి ఈ రోజుల్లో సరిగ్గా రావట్లేదు. ఏంటో మరి ఏం పోయే కాలమో నాకు అర్థం కావట్లేదు. కనుక అలాంటి వారందరికీ కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రసంగి గ్రంథం 5:1 ఏం చెప్తుందట, సొలొమోను చెప్పిన ఒక మాట కదా. కనుక మనం ఏదో మనకు అవకాశం ఇవ్వబడింది కాబట్టి మనం చెప్పడం కాదు, కానీ దానిక ఆచరణలో మనం పెట్టుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనకెంతో దీవెన. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు మనకిస్తున్న బాధ్యతను కూడా మనం గుర్తెరగాలి. సో దేవుడి చెక్క భాగ్యాలు కావాలి కానీ బాధ్యతలు వద్దంటే మరి వారిని బరి తగించిన క్రైస్తవుడు అనాలట. అవునా కదా. సో ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుడి నుంచి పొందుకునే ఆశీర్వాదాలన్నీ కూడా కావాలి, అప్పుడు దేవుడు మంచివాడే. కానీ ఆ దేవుడి దగ్గరికి మాత్రం మనము వెళ్ళము. ఆ దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏది కూడా మనము సంపూర్ణంగా నెరవేర్చలేము కూడా. నేను ఎవడు ప్రామిస్ చేయమన్నాడు, నేను ఎవడన్నా చేయమన్నాడా ప్రామిస్? మరి ప్రామిస్ చేసినప్పుడు నిలబెట్టుకోవాలి కదా, అసలు ప్రామిసే చేయకూడదు. అవునా, తెలుసా మీకు ఆ సంగతి? మనము ఒక ఒట్టు పెట్టుకోవచ్చా, పెట్టచ్చా? పెట్టకూడదు. సో ఒట్టు పెట్టకూడదు. నీ మాట అవునంటే అవును, అంతే. అంటే చేస్తానని మీకుంటే, సమర్థత ఉంటే, మీ కెపాసిటీ ఉంటే, నిలబడతానని దమ్ము ఉంటే చెయ్యండి, చేసుకెళ్ళి వెళ్ళిపోండి. లేదంటే సైలెంట్గా ఉండాలి, అంతే. మిమ్మల్ని ఎవ్వరు కూడా అడగట్లే, కానీ చేస్తానని చెప్పి చేయకపోతే అది దాని వల్ల మీకే శాపం. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు వలన మనం పొందుకున్నాక భాగ్యాలు ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తీసుకుంటున్నప్పుడు దేవుడు మనకు మన మీద మోపిన మనకు అప్పగించిన బాధ్యతను కూడా సంపూర్ణంగా నెరవేర్చవలసిన బాధ్యత మనదే. హల్లెలూయా. అవునా కాదా చెప్పాలి? అవును. కనుక ఇందులో చూద్దాము మనం ఒక మూలవాక్యంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1 Corinthians 15:58 చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. చాలమ్మా, ఇక్కడ ఆ రెండు పదాలు చూడండి, స్థిరులను కదలని వారు. స్థిరులను కదలని వారు, స్థిరులు అంటే దానికి ఏదన్నా ఒక ఉదాహరణ, ఒక ఉదాహరణ స్థిరులకి. స్టేబుల్ మైండెడ్, చూడండి మీరు నాతో మాట్లాడి నేను అడిగిన దానికి జవాబు చెబితే చాలా సులువు, లేకపోతే కష్టమే. స్థిరులు అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి, వస్తే అందరికీ ఒకసారి ఉద్యమం, లేకపోతే ఎవరికి రాదు. చెప్పండి, ఎంతవారు వెనకతలు ఉన్నారు చెప్పండి. అయ్యా చెప్పండి, కరెక్ట్గా ఉండడమా, బిల్డింగ్ స్థిరంగా ఉంది, మనుషులు లేరు. రైట్, ఓకే ఓకే. నెక్స్ట్ది కదలని వారంటే ఫెవిక్విక్ వేసుకుని కూర్చోడమే, అంతేనా? అందరికీ ఈసారి మాట ఇచ్చి సమస్య వచ్చినా సరే కదలకుండా ఉండేవాళ్ళట, అదా? ఇక్కడ అందరూ పండితులే, గొప్పవారే, గనులే, మీరు బాగా చెప్తారు. నేనేం చెప్తాను అసలు, యాక్చువల్గా మీరే చెప్తారు. చెప్పండి, కదలని వారంటే ఆల్మోస్ట్, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కదలని వారే కదా, ప్లేసులు పోతాయని అలా కూర్చొని ఉంటారు అన్నమాట. రైట్,
కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాలు మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుందాం. మొదటిది, ఏ విషయంలో స్త్రీలు అవ్వాలి అనేది కూడా ఇక్కడ అపోస్తలులు పౌలు చెప్తున్నారు. చాలా విషయాలు ఇప్పుడు అంటే మన వ్యక్తిగతంగా మన ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే కొన్ని మనకు కనిపిస్తుంటాయి, కానీ దేవుడు ఆశిస్తున్న ఒక స్థిరత్వం ఏంటి, దేవుడు ఆశిస్తున్నది ఆ కదలేని యొక్క తనం ఏంటి, ఆ కదలేని యొక్క వారిగా మనం ఏ విధంగా ఏ విషయాల్లో ఉండాలి అనేది ఇక్కడ అపోస్తలులు పౌలు ఈ కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న ఒక మాట మనం చూద్దాం. మొట్టమొదటిది, ఏ విషయంలో స్త్రీలు అవ్వాలి అంటే పౌలు గారు చెప్తున్నాక వారి రచించినాక ఈ యొక్క పత్రికలో నుంచి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 16:13 మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండు. హల్లెలూయా కదండి. ఏ విషయములో నిలకడగా ఉండాలట చెప్పాలి, విశ్వాసముందు నిలకడగా ఉండాలంట, పౌరుషము గలవారై ఉండాలట, బలవంతులై ఉండాలట. అంటే ఇక్కడ మనకు కొన్ని తెలియజేస్తున్నాడు ఆల్రెడీ. ఎక్కడి నుంచో మనం ఎరుకు రావక్కర్లేదు, ఆయన చెప్పినది ఆయనే యొక్క గ్రంథకర్త ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఈ యొక్క కొరింథీ సంఘానికి ఏది అవసరమో తెలుసు, కనుక వాటిని ఆయన తెలియజేస్తున్నాడు. బాబు మీరు విశ్వాసములో స్త్రీలుగా ఉండండి, బలవంతులుగా ఉండండి, మెలకువగా ఉండండి అని ఆయన వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచిస్తే చాలా మంది రక్షణలోకి వచ్చిన కొత్తలో వారు ఎంతో విశ్వాసంగా ఉంటారు, చక్కటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ఇంకా వారు దే ఆర్ ఇన్ ఫైర్, మనకి అది గుర్తు చేస్తారు ఏమనంటే ఇక్కడ నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా, దహించు అగ్ని అయి ఉన్నాడట. అవునా, ఆ లార్డ్ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. కాబట్టి నా దేవుడు అగ్గి లాంటి వాడు, దహించి వేస్తాడు. బ్రదర్ నేను కూడా అగ్గిలాగా ఉండాలనుకుంటున్నాను, మంచిదే వారే చెప్తారు వెళ్ళగాని, కానీ ఆ తర్వాత ఏమైపోతారట, అగ్గిలాగా ఉంటాను అన్నవాడు బుగ్గ అయిపోయిన పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి కదా. అది అక్కడ ఏంటట, రక్షణ పొందిన కొత్తలో ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందంటే దేవుని గురించి నేను ప్రకటించాలని, దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు జీవించాలని ఒక ఎలా ఉంటుందంటే చాలా ఒక ఫైర్లో ఉంటారు. కానీ అలాంటి వారు ఈ రోజుల్లో కూడా మన సంఘంలో లేరా? ఒకప్పుడు మీరు అందరూ కూడా దేవుని చేత అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నడిపించబడుతున్నారు, కానీ మీరు అట్టి రీతిలో ఉన్నారో లేదో వ్యక్తిగతంగా మీరే పరిశీలన చేసుకోవాలి. అలా చెబుతున్న వారు దేవుని కొరకు అగ్గిలాగా ఉంటున్నవాడు ఇలా కూడా అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు కదా. కనుక ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనము ఏవి ఏ రీతిలో ఉండాలట, మనకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వబడింది. అందుకని హెబ్రీ పత్రిక 3:17 మనం ఒకసారి చూద్దాం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. హల్లెలూయా, అర్థమైంది మీకు? స్టార్టింగ్ లో ఏ రీతిలో ఉన్నామో అదే చివరి వరకు కొనసాగింపు కలిగి మనం ఉండాలట. అది లేదు అని ఆయనకి తెలుసుకున్నాడు కనుక వారికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఈ యొక్క కొరింథీ సంఘంలో వారికి ఈ యొక్క హెచ్చరికలన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి. అయితే ఇంకా చూస్తే ఈ రోజుల్లో కూడా మనము తగిన జాగ్రత్త తీసుకోకపోవడం, మనకేంటంటే చాలా సులువుగా మనము మన ఎప్పుడు కూడా కనిపించిన వాటికే కదా మనం ఒక ప్రాధాన్యత ఇస్తాము, కనబడిన వాటికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వము కదా. ఇన్విజిబుల్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ కదా, కంటికి కనబడని వాటిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు కనబడడు, దేవుని ఆజ్ఞలు కనబడవు, ఏవి కూడా కనబడవు, కనుక అవి ఎప్పుడు కూడా ఇట్ విల్ బి నెగ్లెక్టెడ్, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కనుక ఇక్కడ మనం ఆలోచిద్దాం, క్రైస్తవానికి లోపం ఉంటుంది, ఏదైనా కొదువుగా ఉందంటే విశ్వాసములో వారు ఏమైపోతుంటారట, నిలకడగా ఉండకపోవడం. అందువలన అది బాగా గమనించినాక అపోస్తలు పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క విశ్వాస విషయంలో మీరు ఏముండాలంటే నిలకడగా ఉండాలంటే స్థిరులుగా మీరు ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే మిగతా విషయాలన్నింటిలో కూడా వారు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తారు, కానీ ఈ విషయం ఏముందని పర్లేదు అనుకోడు. కానీ ఇక్కడ చూడండి, మనము దేవునికి ప్రియులుగా ఉండాలంటే అది విశ్వాసంతోనే సాధ్యమట. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక విశ్వాసం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎంతగా ముఖ్యం అంటే అది నిన్ను ఎలా తీసుకుని వెళ్తుంది అంటే ఏదన్నా అసాధ్యమని ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చేతులు ఎత్తేసినప్పటికీ కూడా నీలో కానీ యొక్క ఆత్మఫలము అనేది ఒక 7వది ఆత్మఫలములో 9లో 7వది విశ్వాసము. గలతీ లసన పత్రిక 5:22 మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఆ విశ్వాసాన్ని కానీ మీ కానీ
పొందుకొని దాన్ని నిలకడగా స్థిరంగా ఉంచుకోగలిగితే మీ వలన జరిగేవి అన్ని అద్భుతాలే. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 3:12 కూడా మనం చూస్తే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దుష్ట హృదయము విశ్వాసం లేకుండా మనలోకి ప్రవేశించింది, అలాంటి అది ఉంటదేమో. కాబట్టి దానివలన మీరు ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా మీరు చూసుకొని పరిశీలన చేసుకోండి అని ఆయన తెలియజేస్తున్నారు. వాస్తవంగా నేను ఐ హ్యావ్ టు కనుక మనకేంటంటే దేవుడు చెప్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే విశ్వాస విషయంలో మనం నిలకడగా ఉండాలి. ఎందుకంటే అస్థిరులుగా ఉండాలంటే అని వేరే ఇతర విషయాల్లో కాదు, కానీ ఈ విషయాల్లో స్థిరంగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. మనం దేవునికి ఇష్టలుగా ఉండకపోతే ఎవరికి ఇష్టలుగా ఉంటాము? దుష్టుడికి ఇష్టడిగా ఉంటాం, అంతే కదా. అందువలన ఇక్కడ చాలా క్లారిటీగా మనకి దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో దేవుని కొరకు నేను పిచ్చిగా ఉండాలి అనుకుంటాడు కొంతమంది, కానీ ఈ రోజుల్లో పిచ్చివారైపోయి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితులు కూడా లేకపోలేదు. కనుక అంటే హెబ్రీ పత్రిక 3:15 ప్రకారంగా ముందు నువ్వు చేపట్టిన భక్తి ఏదైతే విశ్వాసమో కానీ లేకపోతే దేవుని కొరకు నిలుచుండాలి అనే ఒక వాగ్దానం చేసుకున్న నిబంధన అది చివరి వరకు కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనము కూడా ఏ విషయంలో స్థిరముగా ఉండాలంటే విశ్వాస విషయంలో స్థిరముగా మనము ఉండాలి అనేది దేవుని యొక్క విషయము. ఇంకా చూద్దాము ఏ విషయంలో మనం స్థిరముగా ఉండాలి, మనం స్థిరత్వము కలిగి ఉండాలి అనేది కూడా మనం గమనిస్తే కొలసీ రాసిన పత్రిక 4:12 మీలో ఒకడును. మీరు మీలోనా, కరెక్టేనా? చదువమ్మా. మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడనైనా ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. అర్థమైందండి. మొదటిది ఏంటట, ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలట? విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు ఏంటంటే, ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే మనము దేవుని చిత్తము చేయడం విషయంలో స్థిరంగా ఉండాలి. డూయింగ్ గాడ్స్ విల్. చాలామంది నన్ను అడుగుతుంటారు కొన్ని సందర్భాల్లో, ఈ రోజుల్లో యవనస్తులు ముఖ్యంగా మనం చూస్తే వారు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మరి ఏ విషయాన్ని గురించి వారు అడుగుతూ ఉంటారంటే, వివాహ విషయంలో ఈ వ్యక్తిని చేసుకోవడం కరెక్టా, ఈ యొక్క వ్యక్తిని చేసుకోవడం కరెక్టా, అది దేవుని చిత్తమా అని అడుగుతూ ఉంటారు. వారి కోసం ఎక్కువ ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా ఒకటి జరిగింది అలాగా. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం గురించి ప్రయత్నం చేసే బదులు ఆల్రెడీ చెప్పిన ఒక విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే సరిపోదు కదా. ఆల్రెడీ చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క చిత్తము ముందుగానే బయలుపరచబడింది. అదేంటో మీరు తెలుసుకోకుండా ఆల్రెడీ చెప్పిన విషయాలు మీరు పక్కకు పెట్టి చెప్పలేని వాటి కొరకు ఎందుకు అంత ఆరాట పడిపోతూ ఉంటారు? అది కూడా ఇక్కడ దేవుడు మనకి ఈయన ద్వారా తెలియజేస్తున్నాడు. చూద్దాం ఒకసారి 1 తిమోతి 2:4 చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చయించుచున్నాడు అంటే ఏంటట, ఆయన ఏంటది అని కోరుకుంటున్నాడు. అది చిత్తము, ఆయన యొక్క విల్ అది. అంటే ఇక్కడ మన అందరం కూడా రక్షణ పొంది ఉండాలి అనేది ఆయన చిత్తము. హల్లెలూయా కదండి. ఇది గమనించాలి. అయితే దేవుని కృపను బట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా మరి రక్షణ పొందుకున్నారు. నీటి బాప్టిజాన్ని కూడా వరకు వెళ్ళారు అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఎవరన్నా బాప్టిజం తీసుకోలేదా? నువ్వు కాదులే, చిన్నపిల్లలు కాదులే అండి, పెద్దవారు అందరూ తీసుకున్నారా? ఎస్ సార్ నో. అది కూడా మళ్ళీ అలాగా ఒక ఏదన్నా ఒక డమ్మి గన్ ఉంటే బాగుంది నా దగ్గర, అదే అంతే. ఏ బాధలు ఈ గోళ టకటక అయిపోద్ది వాకి. మీరు మాట్లాడకపోవడం వల్ల నాకు బీపీ పెరిగిపోద్ది. నాకు వాస్తవంగా బీపీ లేదు, నాకు థైరాయిడ్ లేదు, షుగర్ లేదు, ఐఎమ్ ఫ్రీ. కానీ ఏం వస్తాయో తెలియదు మీ వల్ల. మాట్లాడండి.
కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చేయించున్నాడట. అంటే ఆయన చిత్తం ఏంటంటే మనందరూ కూడా రక్షణ పొందాలి అనేది ఆయన చిత్తము. కాబట్టి అంటే ఇది ఆల్రెడీ బహిర్గతం అయిపోయింది, అంటే ఆల్రెడీ ఇట్ వాజ్ అ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము ముందుగానే మనకి చెప్పబడింది. ఇంకా నువ్వు దేవుని చిత్తం కొరకు ఏమి ఎదురు చూస్తావు నాకు అర్థం కాదు. కనుక ఒకవేళ చెప్పిన దాన్ని మనం చేయకపోతే దాని గురించి ఆలోచించండి. ఒకవేళ ఇంకనూ ఎవరైనా సంపూర్ణ బాప్తిజం తీసుకోలేదు, లేకపోతే సంపూర్ణంగా రక్షణ పొందలేదు, అంటే ఇంకా వాయిదా పద్ధతులు వేస్తున్నారంటే వారికి దేవుడు చెప్తున్నాడు, బాబు నేను ఆల్రెడీ చెప్పాను ఇది చేయి అనేది. ఇంకా చూద్దాం మొదటి దశలోనిక పత్రిక 5:18 చూడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ఇంకో చిత్తం కూడా బయలుపరచబడింది, ఏంటట? మొదటిది మనందరము కూడా ఇందులో కంటే దేవుని చిత్తము. చిత్తం గురించి కదా మాట్లాడుతున్నాం మనం. మొట్టమొదటిగా దేవుని చిత్తము ఏంటట? మనందరం కూడా రక్షణ పొందాలి అనేది ఆయన హెచ్చరించున్నాడు. అంటే ఆయన చిత్తము మనందరము కూడా. అందుకే ఏ ఒక్కరూ నశించడం తండ్రి యొక్క ఇష్టము కాదు కదా, చిత్తము కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేది ఆయన కోరుకుంటున్నాడు. అది ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడట? ఇప్పుడు ప్రతి విషయం అందు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది దేవుని చిత్తము. కనుక ఇది కూడా దేవుని చిత్తము. అంటే ఇవన్నీ కూడా బయలుపరచబడినవి, ఆల్రెడీ మనకు చెప్పినవి. కానీ ఎంతమంది ఈ చిత్తాన్ని చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారండి చెప్పాలి? దేవుని చిత్తాన్ని ఎంతమంది చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎంతమంది చెల్లిస్తున్నారు? ప్రతిరోజు చేస్తున్నారా? దేవునికి కనీసం రోజులో 10 times థ్యాంక్స్ ఎవరు చెప్పారు? ఏమని? థ్యాంక్ యూ అంత. ఇంకా ఎవరు లేదు, ఒక జ్యోతి ఒకటే. అంటే మీరెవరు దేవుని చిత్తం చేయట్లేదు అంతేనా? సో ఇప్పటి నుంచి అన్నా సరే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. చెప్పండి ఒకసారి. నా పోరు పడలేక అంతేనా? మీకంటూ ఏం లేదు, హృదయంలోంచి అయితే ఏం లేదు, ఎందుకరా బాబు అన్నట్టుగా. ఓకే, కనుక ఈ యొక్క విషయాన్ని కూడా మనము గమనించాలి. సో వ్యక్తిగత విషయంలో దేవుని చిత్తాన్ని తెలియజేసేదానికంటే ఇక్కడ దేవుడు ఆల్రెడీ చెప్పిన చిత్తాన్ని మనము నెరవేర్చేవారుగా మనం ఉందాం. హల్లెలూయా. ఇంకా ఏ విషయంలో స్థిరంగా ఉండాలి? ఇప్పటి వరకు మనం విశ్వాస విషయంలో మనం విన్నాము, ఇంకా దేవుని చిత్తములో స్థిరంగా ఉండాలి. ఇంకేం చేయాలట? ఏ విషయంలో? ఫిలిప్పీ రాసిన పత్రిక 1:27-28. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:27-28. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదురుంచు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ఇక్కడ మనకి ఈ దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఏ విషయంలో స్థిరంగా ఉండాలంటే. ఇక్కడ సువార్త విషయంలో మనము స్థిరంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఎవరన్నా ఎవరో ఒక వ్యక్తి సువార్త చెబితేనే మీరు ఆ సువార్తని యాక్సెప్ట్ చేసి రక్షణలోకి వచ్చి ఈరోజు మనందరం కూడా ఒక సంఘముగా ఒక బంధములో మనము వాక్యము అనే ఒక లేఖన ఆధారముతో ఒక ఐక్యపరచబడ్డాం కదా. కనుక అయితే మీరైతే రక్షించబడ్డారు, బాగానే ఉంది. కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా ప్రపంచంలో. మరి ఈ యొక్క పనిలో మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి ఎంతమంది సువార్త పనిలో, సువార్త ప్రకటించే విషయంలో స్థిరంగా ఉన్నారు? ఒకప్పుడు చేశానంటే ఒకప్పుడు గురించి నేను మాట్లాడట్లేదు, ఒకప్పుడు సంగతి వదిలే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ ప్రజెంట్ టైంలో ఎవరైనా సరే సువార్త ప్రకటిస్తున్నారా? సువార్త విషయంలో, సువార్త పనిలో స్థిరంగా ఉన్నారా? రోజుకి ఒకరికన్నా సరే ఎవరైనా సువార్త చెప్తున్నారా? చూపించండి. నేను రోజుకి ఒక్కరికన్నా సరే నేను ఏదో ఒక రూపంలో నేను సువార్త ప్రకటిస్తున్నాను అనబడిన వారు ఒక చందు ఒక్కడే, వెనకాతల మాదిరి గ్లోరీ, ఇంకా ముగ్గురే. మిగతా వాళ్ళు
పోనీ వారంకి ఒకసారన్నా నేను చెప్తానండి, ఆదివారం ఉద్యమం బట్టి అంటారా? పోనీ అలాంటి వారు ఎవరు ఉన్నారా? పోనీ నెలకు ఒకసారి చెప్పాలి, నెలకు ఒకసారైనా సరే ఎవరైనా సరే సువార్త ప్రకటిస్తున్నారా ఎవరికైనా సరే బయట వారికి? కనీసం సంవత్సరానికి ఒకసారి ఎవరు బాబు? చాలా ఘోరం అయితే, అంటే మీరు మాత్రమే రక్షణలో ఉండాలి, మీరు మాత్రమే రక్షించబడాలి, కానీ మిగతా వాళ్ళ సంగతి నీకు అనవసరం. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు చాలా స్పష్టంగా, ఇక్కడ ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలంటే సువార్త విషయంలో ఇక్కడ స్థిరంగా. ఆయన అందుకే చెప్తున్నారు, బాబు నేను వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ఏమట, అందరూ కూడా ఏక మనసు కలిగి మీరు చేయాల్సిన పని విషయంలో స్థిరంగా ఉండండి అని వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మొట్టమొదటిగా మనము, అందుకనే చూడండి ఈ రోమ పత్రిక 10:13-15 ఆయన ఎంత క్లారిటీగా చెప్తున్నాడో చూడండి. రోమ పత్రిక 10:13-15 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి. చూసారా, అంటే ఒక వ్యక్తి ప్రకటించకపోతే ఎలా అవతల వ్యక్తి రక్షించబడతాడు కదా? అందుకే ఈ యొక్క ప్రాక్టికల్గా లాజికల్ థింగ్స్ అన్నీ కూడా ఈయన చెప్తున్నాడు. కనుక ఒకవేళ ఆయనే కానీ పౌలు అనే వ్యక్తి కూడా లేకపోతే ఖచ్చితంగా ఈయన సంఘాలు కట్టబడేవి కాదు, అంతమంది వ్యక్తిగతంగా మరి రక్షణలోకి వచ్చేదే లేదు, ఈరోజు మనం మాట్లాడుకునేదే లేదు, 14 పత్రికలు బైబిల్ గ్రంథాలు ఉండేవే లేవు కదా. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కనుక ఆయన సువార్త విషయంలో ఆయన ఎంతో నిలకడగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, కాబట్టి ఇంత గొప్ప సేవ చేయగలిగాడు. కనుక విశ్వాసులుగా వింటున్న మీరు, రక్షణ పొందిన మీరు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు కూడా ఈ విషయంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో స్థిరంగా ఉండాలట? విశ్వాస విషయంలో, దేవుని చిత్తము చేయడం విషయంలో. రైట్, వెరీ గుడ్. ఈ యొక్క 3 విషయంలో దీన్ని స్థిరులుగా ఉండండి అంటున్నాడు కదా. ఇందాక మనం 2 ఫోకస్ చేసాం, 2 స్థిరులుగాను కదలని వారుగా కదా. ఈ యొక్క స్థిరులుగా ఏ విషయంలో ఆయన ఉండాలని కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడో, దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనందరి దగ్గర నుంచి కూడా దేవుడు ఆశిస్తున్నది ఈ 3 విషయంలో స్థిరంగా ఉండాలి. విశ్వాస విషయంలో, దేవుని చిత్తము చేయడం విషయంలో, ఇంకా సువార్త పని నిమిత్తము మనము స్థిరంగా ఉండాలి. ఇప్పుడు చూద్దాం కదలని వారు. అయితే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ యొక్క 3 విషయాల్లో ఉంటున్న వారు, ఇక్కడ ఆంద్రే అనే ఒక వ్యక్తి, ఒకప్పుడు మనం చచ్చుకొచ్చేవాడు కదా అతనా, నో, శిష్యుడు, యేసు ప్రభు ఒక శిష్యుడు ఆంద్రేయ. మరి ఆయన ఏం చేశారంటే ఆయన ఒక సొంత బ్రదర్కి ఆయన సువార్త చెప్పి, యేసు ప్రభు, ఇది కలిజానా, ఓకే. సో మొట్టమొదటిగా యేసు ప్రభు ద్వారా ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన వెంటనే వెళ్ళి ఆయన యొక్క సహోదరుడు కూడా సువార్త చెప్పించాడు. అంటే తన యొక్క సొంత బ్రదర్ని ఆయన రక్షించుకున్నాడు, అంటే ఆయన సువార్త చెప్పాడు. ఆ విషయంలో ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. దేవుని యొక్క శిష్యుడిగా మరి 3.5 సంవత్సరాలు కూడా అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత కూడా మరి హతసాక్షి అయిపోయిన అంతవరకు కూడా ఆయన ఆ విషయంలో స్థిరముగా ఉన్నాడు. విశ్వాస విషయంలో స్థిరముగా ఉన్నాడు, ఇంకా దేవుని చిత్తము జరిగించే విషయంలో స్థిరముగా ఉన్నాడు, ఆ యొక్క సువార్త పనిలో కూడా ఆయన స్థిరముగా ఉన్నాడు. ఎవరి యొక్క? ఆంద్రేయ. అలాగే ఫిలిప్ గురించి మనం మాట్లాడితే, ఫిలిప్ కూడా తన స్నేహితుడికి ఆయన సువార్త ప్రకటించాడు. తన సువార్తని, దేవుని యొక్క సువార్తని తన స్నేహితుడికి సువార్త ప్రకటించి ఆయన్ని రక్షణలోకి ఆయన తీసుకొని వచ్చాడు. అలాగే మరి యొక్క సమరే స్త్రీ గురించి కూడా మనకు తెలుసు. ఆ స్త్రీ గురించి కూడా తన ఏం చేసిందంటే, తను రక్షించబడినప్పుడు ఆ సువార్తని తన దగ్గరే పెట్టుకోకుండా ఊరు మొత్తాన్ని తీసుకొని వచ్చేసింది. ఆ ఊరిలో ఉన్న వారందరికీ కూడా చక్కటి సువార్త ప్రకటించబడింది. అంటే వీరందరూ కూడా వారు నేర్చుకున్నది, వారు వినిన దాన్ని, వాటి విషయంలో వారు స్థిరముగా ఉన్నారు. హల్లెలూయా. వారి దేవుని చిత్తము చేయి వారిలో ఉన్నారు, విశ్వాస విషయంలో కాపాడుకుంటూ స్థిరంగా ఉన్నారు. అక్కడికి దేవుని యొక్క
సువార్త విషయంలో కూడా వారు స్థిరులుగా ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఆంద్రేయ గాని ఫిలిప్పు గాని ఇక సమరయ స్త్రీ గాని వారు ఈ మూడు చాలా స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూద్దాం, మరి కథలని వారి గురించి మనం మాట్లాడుకుంటే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. మరి చూద్దాం ఇక్కడ మొదటి కొరింథీ 15:12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? సో ఇక్కడ చూడండి, ఏ విషయంలో మనం కథలని వారుగా ఉండాలి అనేది పౌలు భక్తుడు ఆశిస్తున్నాడో అలాగే మనకి కూడా, మనం కూడా ఏ విషయంలో కథలని వారుగా ఉండాలి అనేసి అంటే మనకి ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు అలా కథలకుండా ఉండాలి. సీరియల్ వస్తున్నప్పుడు అసలు ఎవడు ఒక్క మాట మాట్లాడకూడదు, ఆ టైంలో ఎవడు రాకూడదు, ఫోన్ చేయకూడదు. ఇదా ఈ దరిద్రనైనా అమ్మ నిజం చెప్పండి, ఎంతమంది సీరియళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు? ఏ సీరియల్ నాకు తెలియదు మొత్తానికి, చెయ్యక్కర్లేదు. కానీ నేను సీరియల్ ఫాలో అవుతున్న అన్నవాళ్ళు అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా లేదా దొంగలు ఉన్నారా? మరి నాతో పాటు దేవుని స్తుతించండి ఈ విషయంలో. ఓకే సరే, మీకు మీ దేవునికి మధ్యలో ఉన్న రహస్యం అది. సరే కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఏ విషయంలో మనం కథలేని వారిగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క కొరింథీ సంఘంలో వారికి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క అపొస్తలు పౌలును పంపించి ఈ 14 వారికి ఉన్న దరిద్రాలన్నీ కూడా మనం ఇప్పటి వరకు విన్నాం కదా. వారిలో జారత్వం ఉంది, వారిలో ముఠాకక్షలు తగాదాలు ఉన్నాయి, భిన్నమైన వైఖరి ఉంది, ఇంకా వరములు వారికి పొందుకోవడం రాదు, పొందుకున్న వారు వాడుకోవడం రాదు, ఇంకా వివాహ సంబంధ విషయంలో సంఘంగా స్థిరపరచబడి వారి యొక్క కుటుంబ వ్యవస్థని కొనసాగించుకునే జీవితం వరకు తెలియదు, ఇంకా విగ్రహారాధన విగ్రహ అర్పితమైన నైవేద్యాలు వారు తినేవేస్తున్నారు, ఇవన్నీ దేవునికి విరోధమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని పౌలు గారు ఏమంటున్నారంటే, కాగా నా ప్రియ సహోదరులారా అని ఆయన సంబోధించడం చాలా గొప్ప విషయం. అది అసలు పౌలుకి ఎవరు సాటి అండి? ఎవరు కూడా అంత దమ్ము ఎవడుకుంది, అంత ఎవరు మాట్లాడగలరు, ఎలాంటి ఎవరికీ లేదు. కానీ అలాంటి వారిని, ఇన్ని లోపాలు కలిగిన వారందరినీ కూడా సరిచేస్తూ వారిని కలిపేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అది గొప్పతనమే కదా. సో ఇక్కడ ఇలాంటిది కథలని వారు అంటే ఇంతగా టీచింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తారట, దుర్బోధ. ఇక్కడ ఏంటి బోధన ఏం చేస్తారట, దాన్ని పాడి చేస్తాను. పౌలు గారు నేర్పించినది ఇక్కడ ఏంటి, అది చదవండి ఒకసారి. లేదు అదే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? అదేమైందో మీకు, యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా, యేసు ప్రభు వారు భూమి మీద ఉంటున్నప్పుడు ఆయన చేసిన సువార్త ఏంటట, పునరుద్ధానం ఉందా పునర్జన్మ ఉందా? మన సంఘం పేరేంటి కదా. మరి వెన్ వీ హ్యావ్ అ రిజరక్షన్ వీ డోంట్ హ్యావ్ అ రీఇన్కార్నేషన్ అంటే మనకి పునర్జన్మ లేదు, పునరుద్ధానం ఉంది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిచర్య కదా ఇది. కనుక యేసు ప్రభు వారు అది ప్రకటించారు, బాబు చనిపోయిన తర్వాత కూడా మీరు లెగుస్తారు, నేను మిమ్మల్ని లేపుతాను. అదే కదా యోహాన్ సువార్త 3:16 మాట్లాడుతుంది. ఏంటది, దేవుడు లోకమునెంతో చదవాలి, కాగా తన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. రైట్, అంటే ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా మీకు నిత్య జీవము ఎలాగా, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్ముకుంటే కదా. ఈ క్లారిటీ దేవుడు మనకు ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చేసాడు, అంటే ఇక్కడ పునరుద్ధానం ఉందని దేవుడు క్లారిటీ ఇచ్చాడు, చెప్పాడు. దాన్నే ఇక ఉటంకిస్తూ అపోస్తలు పౌలు గారు చెప్తున్నప్పుడు మరలా ఎవరు చెప్తాం, మృతులు పునరుద్ధానము లేదు అంటే మరి అది భిన్నమైన బోధ కాదా, తప్పుడు బోధే కదా అది. మరి ఇదిగో ఇలాగా అంటే ఇలాంటి దుర్బోధులు మీరు విని మీరు ఏమైపోతారట, కదిలిపోతారు. మీరు కథలని వారిగా ఇలాంటి బోధ విషయంలో మీరు ఏముండాలట, కథలని వారిగా డాక్టర్స్ విషయంలో సిద్ధాంతపరమైన విషయాల్లో మీరు ఎలా ఉండాలట, కథలని వారిగా ఉండాలి. ఇంకా చూస్తే మరి ఈ యొక్క 2 తిమోతిలో కూడా మనం చూడొచ్చు,
రెండో తిమోతి 2:17-18 వచనాల్లో కూడా కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయ్యను ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. రైట్. ఇక్కడ కూడా మరి ఈ హుమనయ్యను అలెగ్జాండర్ గురించి నేను ఎన్నో ఏళ్ల కిందటే నేను ఇక్కడ ఇక యవనస్తుల కొడుకులో వాటి గురించి పౌలు గారితో పాటు జత పని వారుగా 33 మంది పనిచేశారు. వారందరి గురించి వారి జీవిత చరిత్రలన్నీ కూడా అప్పుడే ఎప్పుడో చెప్పేశాను నేను. గుర్తుందా మీకు? ఏరా, ఏ రోజు ఆ రోజే కదా. సరే, గుర్తుంటే సంతోషమే. కనుక ఇక్కడ కూడా చూస్తే వారు ఏమంటారు, గతించిపోయింది అది, ఒకప్పుడు అది కానీ ఇప్పుడు లేదు అని సత్య విషయంలో వారు తప్పిపోయిన వారుగా ఉన్నారట. అంటే ఇలా తప్పుడు బోధ, ఈ దుర్బోధలు ఈ రోజుల్లో కూడా కొన్ని సంఘాలు, కొన్ని పట్టణాలు దుర్బోధలకు కేంద్రంగా అయిపోయాయి. ఎంత గొప్ప గొప్ప వాళ్ళే ఇప్పుడు ఈ రోజులో వారి పేరు చెప్తే కొంతమంది ఆటంకపరచబడతారేమో, కానీ పెద్ద దైవజనులు అనబడిన వారే ఎంత తప్పుడు బోధ, వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మరి దేవుడు వారిని ఏ రీతిలో శిక్షిస్తారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే కొన్ని లక్షల మంది వారిని ఫాలో అవుతున్నప్పుడు అదే కొనసాగుతారు. కనుక అందుకనే భిన్నమైన బోధ, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది ఏది కూడా మీరు నమ్మద్దు. అలాంటి విషయంలో మీరు మీ విశ్వాసము మీరు కోల్పోకండి, ఆ విషయంలో స్థిరంగా ఉండండి. ఈ విషయంలో సిద్ధాంతపరమైన విషయంలో మీరు ఎవరన్నా భేద ప్రజలు వచ్చింది అనుకోండి, వాక్యానుసారంగా మీరు కదలని వారిగా ఉండండి అని ఈ యొక్క విషయంలో చెప్తున్నాడు. అంటే మనము ఏ విషయంలో స్థిరంగా ఉండాలి అంటే విశ్వాస విషయంలో, దేవుని చిత్తము చేయ విషయంలో, ఈ విషయంలో స్థిరంగా ఉండాలి. ఏ విషయంలో కదలని వారిగా ఉండాలి? అది బోధ విషయంలో. ఈ యొక్క అందుకని ఈ యొక్క చివరి దినాల్లో ఏమొస్తారట, ఇలాంటి బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇందులో కొంతమంది మనకు తెలిసే ఉంటారు, మీకు తెలుసో లేదో, వీళ్ళు తెలుసు నాకు, వాళ్ళతో పరిచయం లేదు కానీ అవన్నీ కూడా విన్నాం. కనుక ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ లాంటి వారు ఇలాగ రాబోతూ ఉంటారు. అందుకనే మనకి ముందుగానే కొన్ని ఏళ్ళ కిందట ఇవన్నీ కూడా మనకి తేటతెల్లంగా దేవుడు మనకి తెలియజేశాడు. మత్తయి సువార్త 24:24 ఒక మాట ఏంటది చదువుతారా? ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు కదండి. కనుక ఈ చివరి దినాల్లో చెప్తున్నాను కదా, ఈ రోజుల్లో కూడా మరి వారు ఇలాంటి యొక్క బోధలు, స్వస్థతలు, లేకపోతే అద్భుతాలు, ఆశ్చర్యాలు అని ఎవరన్నా బయట మీటింగ్లు పెడుతున్నప్పుడు పరుగులే వాక్యం ఉంటుందా లేదా, అది స్థిరంగా ఉంటుందా లేదా అనేది ఆలోచించుకున్న వీటి మీదే అయితే కచ్చిఫ్లు లేకపోతే నూనె బాటిల్స్, ఈ దరిద్రాలు తగ్గించుకోవాలా? ఎందుకంటే ఇవేవి కూడా మన పరలోకం 100% తీసుకెళ్ళి యేసు ప్రభు వారు కూడా వచ్చినది నేను పరలోకానికి ఎలాగా మీరు వెళ్ళాలి, ప్రవేశించాలో చెప్పడానికి వచ్చాడు. కానీ ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి రాలేదు. కానీ ఆయన వచ్చి ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క బోధలు చేస్తున్నప్పుడు మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లే ఈ యొక్క అద్భుతాలే కానీ ఆశ్చర్యాలే కానీ, అంటే అది ఒక భాగమే కానీ అదే కాదు, మెయిన్ అంతా వేరు. కనుక వాటికి ఆకర్షితులైపోయి వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటే ఏమీ కూడా ఫలితం ఉండదు, అది మనం తెలుసుకోవాలి. కనుక ఏ విషయంలో మనము కదలని వారుగా ఉండాలట? దుర్బోధ విషయంలో. కనుక చాలామంది ఈజీగా ట్రాప్లో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీకు అసలు బోధే తెలియదు, మీకు అసలు వాక్యమే తెలియదు. వాక్యం తెలియనప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే అది రైట్ అనిపిస్తుంది. అందుకనే మీరు ప్రతిదినము చదవాలి, తెలుసుకోవాలి, కనీసం విన్న వాటిని సంపూర్ణంగా మనం స్టోర్ చేసుకోవాలి. కేవలం ఆదివారం టు ఆదివారం వచ్చి హాయ్ అని వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. నిరంతర ప్రాయంగా మీరు చదువుతూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఇంకా చూద్దాం, ఏ విషయంలో మనం కదలని వారిగా ఉండాలంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము కదలని వారిగా ఉండాలి. చూద్దాం ఇక్కడ అపొస్తలుల కార్యము 4:17 అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొనిరి. రైట్. అంటే ఇక్కడ శిష్యులకి ఒక థ్రెట్, అక
ఆ యూదుల నుంచి ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఈ శిష్యులు అనబడిన వారికి ఒక థ్రెట్, అంటే ఒక వార్నింగ్ ఏముంది, గో ఇక మీదట యేసు అని వచ్చి మాకు కానీ సువార్త చేశారా జాగ్రత్త అని ఇక్కడ వాళ్ళకి ఒక థ్రెట్ ఇవ్వబడింది. ఆ రోజుల్లోని అలా ఉంది, ఈ రోజుల్లో నన్ను అడిగితే అసలు పెద్దగా ఏమీ లేదు, చిన్న చిన్న ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ కాలంలో జరిగిన అంత భయంకరమైన పరిస్థితులు ఇంకనూ మనకు రాలేదు. ఈ రోజుల్లో మనం చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ బజరంగ్ దళ వాళ్ళు, హిందూ జనశక్తి వాళ్ళు వీరు ఏ విధంగా ఆటంకపరుస్తున్నారో మనకు వీడియోస్ చాలా చూస్తున్నాం కదా, ఏ రీతిలో వారు తిప్పికి పంపించడం, అవమానపరచడం, కొట్టడం అన్నీ చేస్తున్నారు. సో అదే రీతిలో అప్పట్లో ఇంకా భయంకరంగా జరిగింది. కనుక వారు ఏం చేస్తున్నారంటే శిష్యులందరినీ కూడా వాళ్ళు థ్రెట్టిస్తున్నారే, ఇంకోసారి ఇక్కడ మాకు ఏరియాకి వచ్చి యేసు అనే యొక్క నామంలో కానీ మాకు కానీ సువార్త చేసావో జాగ్రత్త అని చెప్పి వాళ్ళు చేస్తారు. అంటే పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఎలా ఉండాలి అంటే కదలని వారిగా ఉండాలి. హల్లెలూయా. శిష్యులు ఎవ్వరు కూడా తగ్గిపోలేదండి, ఏ విషయంలో చంపేస్తావు చంపే చచ్చిపోతాం ఓకే చచ్చిపోయారు కూడా అంతే, కానీ వాళ్ళు ఎక్కడ కూడా విశ్వాస విషయంలో కానీ దేవుని చిత్తము చేయడం విషయంలో కానీ సువార్త విషయంలో కానీ వారు తొలగిపోయినట్టుగా కనబడలేదు. స్థిరులుగా ఉన్నారు దుర్బోధల విషయంలో, అలాగే ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు కదలని వారిగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఎవరైతే అలాగొచ్చి ఇక 17వ వచనంలో మనం చూస్తే థ్రెట్ వచ్చింది, కానీ అదే అపోస్తల కార్యము 4:31 చూడండి ఎలాగుంటుందో. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. రైట్, కనుక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో వారు బోధించినప్పుడు ఏమయ్యారట, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు ధైర్యముగా వారు ఏం చేశారట, చక్కగా వారు బోధించుకెళ్ళిపోయారు. కనుక కదలని వారుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఎలాంటి స్థితి ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మీరు అందులో ఉండిపోవాలి, దాని నుంచి మీరు వై తొలగిపోకూడదు. ఇది ఒక స్థితి. ఇంకొకటి చూద్దాం, ఏ విషయంలో మనం కదలని వారుగా ఉండాలి అంటే మొట్టమొదటిది దుర్బోధల విషయంలో, రెండోది ప్రతికూల పరిస్థితులు, మూడోది చూస్తే శోధనల నుంచి ఇక్కడ. కనుక శోధనలు అంటే మనకి ఎన్నో రీతిలో ఎన్నో వస్తూ ఉంటుంది. చూడండి, శోధన అనేది ఎప్పుడు కూడా బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. శ్రమలు బయట నుంచి వస్తాయి, శోధనలు లోపల నుంచే వస్తాయి. చాలా చాలా శోధనలు, చాలా వివిధ రకాలైనవి, అందులో కొన్ని మనం చూద్దాం. చూస్తే ఒకసారి ఏంటట, 100 ఏళ్ళు ఉన్నారు ఈ యొక్క ఏదైనా మనములో ఆదాము హవ్వ. ప్రతి సాయంత్రము ఒక చల్లపూట యేసు ప్రభు వారు వారితో వచ్చి పలకరించి మాట్లాడి వెళ్ళేవారు. మరి యేసు ప్రభు స్టార్టింగ్ చెప్పారు, అన్ని తినండి కానీ యొక్క మంచి చెడులను తెలివినిచ్చే యొక్క వృక్ష ఫలాన్ని తినద్దు అన్నారు. వాటితో పాటు జీవ వృక్ష ఫలాన్ని ఆ చెట్టును కూడా వేశారు, కానీ అది కూడా తినమన్నాడు, కానీ వాళ్ళు ఆ రెండు వదిలేసి అన్ని తిన్నారు. ఆ తర్వాత అంటే నేను ఎందుకు చెప్తానంటే 100 ఏళ్ళు వారు అక్కడ ఉంటున్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ తోటంతా తిరుగుతున్నారు, అన్ని తింటున్నారు కదా, మరి ఎప్పుడు కూడా నీకు కనబడలేదా, ఆ రోజే నీకు కనబడిందా, చూపుకి రమ్యముగా ఉందట. ఏంటది, అంతవరకు కూడా నీకు ఏమైంది కనబడలేదా, అప్పుడే అదే నీకు బాగుందా. అంటే ఇక్కడ యాకోబు పత్రిక 1:14 మనం చదువుకుంటే స్వకీయ దురాశ చేత ఏడవబడిన స్థితుల్లోకి వెళ్ళిపోతారు. అంటే స్వయంగా అది స్వతహాగా మీలో ఉంటున్నదే బయటికి పనిచేస్తుంది, అదే శోధన. కనుక వారు శోధించబడారు లోపల నుంచి, అది బయట క్రియరూపంలో వారు చేశారు ఆ యొక్క విషయంలో. సో ఇంకా చూస్తే ఇంక ఏ శోధన ఉంటుందట, ఏంటట, ఇది ఏంటది, స్వీట్లనే కాదు ఏదన్నా సరే ఆహార సంబంధమైనది, కొంతమంది దానికే పుడతారు అవునా కదా, అందుకే అన్నాడు కొంతమంది అని. మీరు కాకపోతే మంచిదే, మీరు ఈ విధంగా ఎవరు శోధించబడుతున్నారు ఇలాగా, ఇప్పుడు ఆల్రెడీ ఎవరు శోధించబడ్డారు, ఇక వాళ్ళిద్దరు అంట ఒప్పుకుంటారులే కదా. సాతానికి 2 కూతుర్లు కదా, ఎవరాలు,
వారు సాతాన అల్లుళ్ళు వీరిద్దరు. రైట్. సో ఇక్కడ శోధించబడతా ఉంటారు ఏదో విషయంలో. సో ఈ యొక్క విషయంలో, ఇందాకల విషయంలో, ఇంకా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా శోధించబడుతున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇలాంటి వాటిలో గ్యాజెట్స్, ఇలాంటి అడిక్షన్స్ అనమాట, వ్యసనాలు. ఇదే ఒక పెద్ద వ్యసనం అయిపోయింది అందరికీ కదా. ఇది ఎంత మనకు ఉపయోగపడుతుందో అంతే నాశనం కూడా, అవునా కదా, ఒప్పుకోవాలి అంతే. కనుక ఇవన్నీ కూడా ఏం చేస్తాయట, శోధనలో. అందుకని శోధనలు సహించేవాడు ఏంటట, శ్రమ సహించేవాడు ధన్యుడు, శోధనలను ఎదిరించేవాడు. శోధనల్ని మనం ఆహ్వానించడం అంటే ఏంటంటే, ఇక్కడ మనము మనకంటూ ఒక స్వకీయ దురాశ ఉండడం బట్టి అది శోధనలో లోపల నుంచే మనకేం చేస్తుందట, బయటికి మనల్ని ఒక కార్యం చేయడం కొరకు మనల్ని నెట్టివేస్తుంటుంది. కనుక ఈ విషయంలో మనం ఏం చేయాలంటే కదలని వారుగా ఉండాలి. ఏమట, ఏ విషయంలో, ఇంకా రైట్, అంటే ఇప్పుడు ఏ విషయంలో స్థిరంగా ఉండాలి, ఓకే, ఆ మూడు ఈ మూడు, ఓకే. ఇప్పుడు అడిగితే అలా చెప్పద్దు, ఆ మూడు ఈ మూడు అనద్దు, ఆరు చెప్పారు మీకు, ఓకే. స్త్రీల గురించి ఏ విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలన్నది మూడు, కథలనే విషయంలో ఏ విషయంలో అంటే ఇక మూడు. మొట్టమొదటి మనము ఏ విషయం గురించి నేర్చుకున్నాము మనందరము, మొట్టమొదట రిలేషన్, బంధము గురించి, ఓకే. లేఖన బంధము ద్వారా మనందరం ఐక్యపరచబడ్డాము, తద్వారానే మనము ఆ బంధములో నుంచి మనము చేయాల్సింది ఏంటట, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓకే, బంధం అయిపోయింది, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు చివరి దానికి వచ్చేద్దాం, రివార్డ్, బహుమానం అనండి. ఉద్దా ఎంతమందికి బహుమానం కావాలి, మరి బహుమానం కావాలనుకున్న వారు బంధములో ఉండాలి, బంధములో ఉన్నవారు బాధ్యతలోకి వెళ్ళాలి, అప్పుడే మీకు బహుమానం. ఈ రెండు వద్దు నాకు డైరెక్ట్గా బహుమానమే, అది ఏం న్యాయం చెప్పండి. చూద్దాం ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. రైట్. ఇక్కడ ఏంటట, ఏ బహుమానం అండది, అక్కడ ఏమని రాశారా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కనుక దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీకు ఒక బహుమానం అనేది ఏర్పరచబడింది, స్థిరపరచబడింది నీ కొరకు. అక్కడ ఆల్రెడీ నేను ఒక బహుమానాన్ని సెట్ చేశాను. ఆ బహుమానం పొందుకోవాలంటే నీకేముండాలంటే ఒక గురు ఉండాలి. ఆ గురు వైపే నువ్వు వెళ్ళిపోవాలి. ఆ గురి మనకి ఏదైతే ముందుందో ఆ గురిని కొరకు మనం కానీ ప్రయత్నం చేస్తే, సక్సెస్ అయితే మనకి దేవుడు ఇస్తాడు బహుమానం. కానీ ఆ గురికి వెళ్లకుండా మనల్ని ఏం చేస్తుంటాయంటే చాలా విషయాలు మనల్ని ఆపివేస్తూ ఉంటాయి. ఆ ఆపివేసే విషయాలు ఏంటంటే అది కూడా చూస్తే, మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. రైట్. ఈ వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటికే వేగిరపడుతూ గురు యొద్దకే పరిగెత్తి వెళ్ళాలి. అంటే మీ యొక్క పాస్ట్ లైఫ్, మీ యొక్క ఓల్డ్ లైఫ్లో ఏవైతే మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయో వాటన్నిటి కూడా మరచిపోయి మనం ముందుకు వెళ్ళాలట. వాటిని మనం జ్ఞాపకం చేసుకుని వాటి దగ్గర ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, మనకి దేవుడు ఇవ్వబోతున్న ఒక బహుమానం కూడా మనం పొందుకోలేని యొక్క స్థితిలో మనం ఉంటామని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ వీటిలో పాత జీవితంలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి, మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలంట. నేనేమంటాను, మంచిని కూడా వదిలే. ఎందుకు చెప్తున్నానంటే ఈ 3:13 ప్రకారంగా నువ్వు ఒక మంచిని, నువ్వు చేసిన ఘనకార్యాలు ఓ సూపరు అని ఒక పెద్ద ఒక ఒక పర్వతంగా ఉంటున్నాయి అనుకో, వాటిని నువ్వు చూసుకుంటూ ఉంటే గర్వించిపోయి నువ్వు నీ గురు యొద్దకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందువలన నీ యొక్క సాధించిన విజయాలే కానివ్వండి, లేకపోతే నిన్ను బెటర్ ఎక్స్పీరియన్సెస్, నీ యొక్క భయంకరమైన బాధ వ్యాధల కష్టాల్లో ఉంటున్న పరిస్థితులే అవ్వచ్చు, ప్రతికూల పరిస్థితులు అన్నా అవ్వచ్చు, ఏమైనప్పటికీ
కూడా పాతవన్నీ కూడా మీరు మర్చిపోండి, గురి యొద్దకే మీరు పరిగెత్తండి. కాబట్టి అప్పుడు మాత్రమే మీరు ఉన్నతమైన బహుమానము దేవుడు ఇచ్చిన దాన్ని మీరు పొందుకోగలుగుతారు అని అక్కడ దేవుని వాక్యము చెప్తుంది. ఆ బహుమానము ఏంటట? కిరీటం, జీవ కిరీటం. కనుక ఆ ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి కొరకు మనం ఏం చేయాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ పరిగెత్తే క్రమంలో వెనక మీరు సాధించిన మంచి విషయాలు కూడా మీరు మర్చిపోండి, వాటిని చూసుకొని ఉండిపోతే మీరు వెళ్ళలేరు, అది మీరు పొందుకోలేరు. హల్లెలూయా. ఎంతమందికి బహుమానం కావాలంటే అందరికీ కావాలన్నారు, కానీ ఎవరు కూడా దేవునితో మంచి బాండింగ్లో ఉండడానికి ఇష్టపడరు, దేవుడు ఇచ్చినాక అప్పగించిన బాధ్యతలు చేయడానికి ఇష్టపడరు. ఆ రెండు చేయకపోతే ఈ బహుమానం మీది కాదు, మీకు దేవుడు ఇవ్వడు. హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడన్నా ఎవరన్నా ఈ క్రౌన్ పెట్టుకున్నారా? ఎప్పుడన్నా ట్రై చేశారా? యాకోబు గారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం చివరిగా ఒక చక్కగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మరొకసారి మనం మొదటి కొరింథీ 15:58 మనకు చదువుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. హల్లెలూయా. కాబట్టి ఇందులో చాలా చక్కగా దేవుడు మనకి నేర్పిస్తున్న విషయాలు మనం గమనించాం కదా. ఈ మూడు విషయాలు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా మనము బహుమానం పొందుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనంత దౌర్భాగ్యులు మరెవరు కూడా ఈ భూమి మీద ఉండరు. కనుక ఈ యొక్క కొద్ది మాటలు మీ వినికిలో ఫలించునుగాక.